మై మదర్ ల్యాండ్. ఏమిటమ్మా, అమ్మ గుర్తుకొచ్చిందా? ఎన్నేళ్లకు మన భూమి మీద అడుగు పెట్టి మన ఇల్లు చేరుకున్నానని ఆనందంగా ఉంది. పిచ్చి తల్లి రా. ఇట్ ఇస్ టూ హాట్ అండ్ బర్బ. ఏమిటమ్మా, ఇక్కడ చాలా వేడిగా ఉంది నాన్న. ఇంకా 2 రోజులు పడుతుందమ్మా సర్దుకోవడానికి. నమస్తే అమ్మా. ఫారెన్ నీళ్ళు నీకు బాగా పడ్డాయమ్మా, దప్పకే రంగు వచ్చేసావు. స్నానం వచ్చేసి త్వరగా తయారు, మన కంపెనీ ఒక వేసుకుని టిఫిన్ ఎందుకు అని. హలో స్వీటీ. ఓ, ఇంటికి కూడా వచ్చారా? ఏమిటి? ఎయిర్పోర్ట్ లో మీరు హెయిర్ పిన్ పారేసుకున్నారు. నేను దీన్ని చాలా జాగ్రత్తగా తీసి భద్రపరిచి తీసుకొచ్చా. ఇటువంటివి జరిగినప్పుడు మనకెందుకు ఆ శ్రమ అనుకోను లతగారు. నేను శ్రమజీవిని. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు అని నమ్మేవాడిని లతగారు. నేను కింద మీ అందాల తలపిను. అది నాది కాదు. ఏమిటి, మీది కదా? ఈ విధంగానే ఐ కుడ్ మీట్ యు వన్స్ అగైన్. ఏమిటి, మీరు ఏదో భాషలో మాట్లాడుకుంటున్నారు, నాకేం అర్థం కావట్లేదు. చదువు రాని వాడవనే దిగులు చెందకు, మనిషి మదిలో మమత లేని చదువులెందుకు. ఏమిటమ్మా, ఎవరెత్తున్నావు, ఎందుకు వచ్చారు, ఎవరు మాట్లాడుతున్నాడు, ఏమిటి వంకర్ టింకర్లు, ఎవరైనా సంగీత కచేరీలు చేసుకుంటావా? చూడు మిస్టర్, నేను చాలా జర్నీ చేసి టైర్డ్ గా ఉన్నాను. ఐ షుడ్ టేక్ రెస్ట్ ప్లీజ్. ఓకే ఓకే, సీ యు ఇన్ ది ఈవినింగ్. జై భారత్. ఇది మీరు కదా. పరిచయమా పాడా, నువ్వు వచ్చే ముందు ఎయిర్పోర్ట్ లో కలిశాడు చిట్టుబాబు. ఇక నుంచి అతన్ని మన ఇంటికి రానికూడదు. ఇంకెందుకు వస్తాడులే, నడు. మన కంపెనీ ఆఫ్ చేసుకుని టిఫిన్ ఎందుకు. ఏంటమ్మా, ఏం కావాలి? అబ్బే, ఏం లేదమ్మా. డాక్టర్ హవిషి. పర్వాలేదు సార్, షాక్ వల్ల స్పృహ తప్పింది, నథింగ్ టు వర్రీ. అమ్మా, మీరు నన్ను అమ్మా అని పిలిచారా బాబు గారు? ఇంకొకసారి అమ్మా అని పిలవండి బాబు. అమ్మా ఎలా ఉందమ్మా? మీ పిలుపు వల్ల సగం బలం వచ్చింది బాబు గారు. అమ్మనైనా అమ్మ అని పిలిపించుకోలేకపోయిన దురదృష్టవంతురాలేదు బాబు. అమ్మా అసలే నీరసంగా ఉన్నారు. ఇవన్నీ మనసులో పెట్టుకుని బాధపడకండి. 2 రోజులు ఇక్కడే ఉండి మందు తీసుకోండి. నేను మళ్ళీ సాయంత్రం వచ్చి కనిపిస్తాను. ఆరోతం చూసావా? అవును, ముమ్మూర్తుల అదే రూపం. నా గుండె ఆగినంత పని అయిపోయింది. తీరా దగ్గరికి వెళ్ళి చూస్తే ఆవిడ పార్వతి కాదు. పార్వతి చచ్చిపోవడం మనం కళ్ళారా చూసాం కదా. చచ్చిన మనిషి మళ్ళీ బ్రతికేలా వస్తుంది? తండ్రి, మామకి ఏమైంది? నేనేమైపోతే నీకెందుకులే, పరాయి వాడిలాగే ప్రవర్తిస్తున్నావు. పొద్దు నుంచి నాన్న దగ్గు ఆయాసంతో బాధపడుతూ ఉంటే నేనొచ్చి హాస్పిటల్ తీసుకెళ్లాల్సి వచ్చిందే తప్ప నువ్వు ఆ మాత్రం సహాయం చేయలేకపోయావు. మామయ్య కొంట్లో బాగుండలేదు నిజంగా నాకు తెలియదు శాంతి. లేదు, ఇక నిన్ను నీ అబద్ధాన్ని భరించే ఓపిక నాకు లేదు. ఒక పక్క నా ఉద్యోగం పోయింది, ఇంకో పక్క నా ఆరోగ్యం దెబ్బతింది. దానికి తోడు నీ మూలంగా వచ్చి పడే అపరదిష్టలు పోట్లాట్లు ఇక మా వల్ల కాదు. వెళ్ళు, ఇక నుంచి ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వెళ్ళు. అమ్మా శాంతి. శాంతి, నాకు నీ ఉద్యోగం పోయిన సంగతి తెలీదు, మామయ్య ఆరోగ్యం బాగుండని విషయము తెలీదు. నేను ఇలా బాధ్యత లేకుండా తిరగటమే నీ బాధకు కారణమైతే ఈ రోజు నుంచి ఈ పనులను మానేస్తాను. రేపే ఏదో ఒక ఉద్యోగంలో చేరతాను. కూలి పని చేసేనా మీ ఇద్దరిని పోషించుకుంటాను. నన్ను కన్న తల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను శాంతి.
నా మాట నమ్ము. ఏమైనా మళ్ళీ వచ్చావు? ఇవాళ ఏ టైపు చందాలు వసూలు చేస్తున్నావు? చందా కాదు బాబాయ్, ఉద్యోగం ఒకటి. ఉద్యోగమా? ఉప్పు అడిగినట్టు అడిగావేనాయనా, ఇక్కడ ఉద్యోగాలు అమ్ము. వెళ్ళిరా బాబు, వెళ్ళిరే. మర్యాదగా ఉద్యోగం ఇవ్వకపోతే ఉప్పు పాతరేస్తాను, జాగ్రత్త. రామచంద్ర, ఇదెక్కడి దౌర్జన్యం అయ్యా? పని అడిగేవాడి లక్షణమేనా ఇది? నాకే పాఠాలు చెప్తారు. గురు, ఉద్యోగం అడిగే విధానం ఇలా కాదు గురు. మరి ఎలా అడగలరా? ఇలా దీనంగా మొహం పెట్టుకుని, కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకుని. సార్, మా కుటుంబం మొత్తానికి నేను ఒక్కడే ఆధారం సార్. పైసా లేక అల్లల్లాడిపోతున్నాను సార్. తమరు ఏదో దోవ చూపిస్తారని కొండంత ఆశతో వచ్చాను సార్. ఓ, అలా అనాలా? నాకు తెలియదు ఈ గొడవ. ముఖం ఇలా పెడితే చాలు. మరి ఎక్కడించినట్టు ఉంది గురు. పోనీ ఇలా ఇది బెస్ట్ గురు. అలా ప్రొసీడ్ అయిపోయ్యా. సారీ బాబా. నిన్నే అలా దిక్కులు చూస్తావేంటి? నేనే నతని బావా, అంత మాత్రం తెలియదేంటి? మేర్ మీదకి వస్తావేంటిది? ఉడుకు బావా. పట్టుకుని డోయిట్ పాడతారనుకుంటే పారిపోతానేమిటి? జరా ఆయిస్తాసే ఉత్తరాజీ. ఆలోకే కంట్లో కాటి లేక పూజేస్తాను. నేను పడి నేను నడక రాక కాదు, కాలు తూలి విశ్వనయ్య హోత హై కోట్ నుకు నగర పూజ మాకున్న చాహియే కవి లడాయి చేయడం నైకర్ చాహియే చెప్పకి మీరు మొదటిమే తాగతాయి తమదని దూసుకు పోతే జాగ్రత్త. ఆత్మ నహి పైలా హుం, నహి పైలా హుం, నహి పైలా హుం. అల్లుడు కళ్యాణ్ బాబు, అల్లుడు కళ్యాణ్. రానయ్యా కూర్చో. నేను కూర్చోనమ్మా. నోనా, నేను కూర్చోను. వద్దులే అలాగే నిలబడు. నేను నిలబడినాయా? నేను నిలబడడానికి రాలేదు, నిన్ను నిలబెట్టి అడుగుదామని వచ్చాను. అదేమిటి? ఏమిటి? అమ్మాయి లత రోడ్డు మీద కనపడి పలకరిస్తే ఏదో పిచ్చి పిల్లలు చూసినట్టు చూసి బెదిరి పారిపోయేవాటి ఏమిటి? నేనా? నువ్వు కాకపోతే నేనా? బావు నన్ను ఇన్సల్ట్ చేసాడంటూ రాత్రి అంతా లత టీ తాగి నిద్రపోకుండా మరీ అడుస్తూ కూర్చుందయ్యా. ఏమిటి కళ్యాణ్, నిజమేనా? లేదమ్మా, నేను అసలు లత. ఓ మా, కరెక్ట్ కరెక్ట్. మన బజార్లో లత కనిపిస్తాను వరసైన పిల్ల కదా అని సరసం ఆడదాం అనుకుని. అదేం సరసమా? నా శాబ్దం బెదిరిపోయినట్టు చూసి రన్నింగ్ రేసే పరిగెత్తడం సరసమా విరసమా? ఊది పట్టిన నిమ్మకాయ పచ్చడి బాధపడుతూ కూర్చుందయ్యా నా కూతురు. నువ్వు బాధపడక మావయ్య, నేను సారీ చెప్పాను, లత్తో చెప్పు. ఆ సారీలో పూరిలో నువ్వు చెప్పుకుందు కానీ వచ్చే ఆదివారం నాడు నిన్ను మా ఇంటికి రమ్మని చెప్పమంతయ్యా. నువ్వు వచ్చి 4 రోజులు ఉండాలట. 4 రోజులా? నాకెలా వీలవుతుంది మావయ్య, ఇక్కడ వ్యాపారాలు వ్యవహారాలు అన్ని. 4 రోజులు మేనేజర్లు చూసుకుంటారులే కళ్యాణ్. నువ్వు వెళ్ళకపోతే అన్నయ్య బాధపడతాడు. నువ్వు వెళ్ళన్నయ్యా, నేను పంపిస్తానుగా. అమ్మా, ఇంకా అమ్మే ఒకటయ్యా, నువ్వు రాకపోతే నా మీద ఒట్టేనయ్యా. అంత మాట ఎందుకులే మామయ్య. సరే అలాగే వస్తా. హలో. హలో. దోవలో ఆగిపోయే కర్రలు ఇవ్వలేనన్నమాట మనది. కానీ ఆడవాళ్ల చేత మెడబట్టుకు గెంటించుకునేంత లెవెల్ మాత్రం కాదు. ఓకే. నడి రోడ్డు మీద ఆపారు, ఏమన్నా మీలా? పక్కటి ఏంటి కార్లు? పెద్ద మనిషిని మాట్లాడుతున్నాను కనపడాలా కశాబాగా? నీటుగా కనిపిస్తే నువ్వేదో పెద్ద డబ్బుతారు అనుకున్నాను. అడుసరికి అనమాట. షట్ అప్ యు బాస్టర్డ్. ఏంటి సార్, ఏదో కూశారు? కూయటానికి నేనేమన్నా కోడినా గుట్ల కూపునా? పెద్ద మనుషులో మాట్లాడుతున్నాం, కాసేపు ఆగు అన్నాను. ఏ తప్ప? అది సరే. ఆ తర్వాత ఏదో తిట్టు లాంటి సౌండ్ వదిలారు, అదేమిటా అని. ఏమిటయ్యా, ఏమిటయ్యా నీ క్రాస్ ఎగ్జామినేషన్ అన్నాను. షట్ అప్ బాస్టర్డ్.
తప్పు పెద్ద మనిషి, తప్పు. రివాల్వర్తో ఫైట్ చేయడం యుద్ధనీతి కాదు. అతను ధైర్యంగా ముష్టి యుద్ధం చేస్తుంటే ముష్టిమొహం నువ్వు ముష్టి యుద్ధమే చేయాలి. ఏమిటి నాది ముష్టిమొహండి? మా వంశంలో ఇంతవరకు ఎవరు అడుకోలేదు తెలుసా? కావాలంటే అతనితో ముష్టి యుద్ధం చేస్తాను. ఓకే, అలాగే కారీ, బట్ నో బ్లడ్షెడ్. ఓకే, కమా. ఒరేయ్, ఇప్పుడు కాసుకో. వాడు కొట్టావు కదూ, రేపు తింటావు చూడు. హలో, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నా పేరు కళ్యాణ్. నా పేరు గోపి. ఇదివరకు ఎప్పుడు మనం కలుసుకున్నట్టు లేదు. అయినా ఎందుకో మిమ్మల్ని చూస్తుంటే చాలా కాలంగా పరిచయం ఉన్నట్లు అనిపిస్తోంది. నేను ఇదే నిన్ను మొదటిసారి కలవడం. అయినా ఎంతో కావలసిన వాడిలా అనిపిస్తున్నా. నువ్వేం చేస్తుంటావు? నిన్నటి దాకా పనిచేసే వాళ్ళని చూస్తూ ఉండేవాడిని. ఇవాళే పనిచేయటం మొదలెట్టాను. నేను నీకు మంచి ఉద్యోగం చూపిస్తాను. చేస్తావా? ఏమిటి? పని తక్కువ, జీతం ఎక్కువ, చేస్తానంటే చెప్తాను. నేను మంచితనానికి కట్టుబడే మనిషిని. అన్యాయానికి, అక్రమానికి నన్ను వాడుకోరని అనుకుంటాను. అన్యాయం, అక్రమం అనే మాటలు కూడా నాకు తెలియవు గోపి. అయితే మీరేం చెప్పినా చేస్తాను. షూర్. షూర్, డన్. Okay.